హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్ ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు ఇవాళ దోసకాయ పచ్చడి చేశాను చాలా బాగుంది ఈ విధంగా ఎవరు చేసినా సరే చాలా మంచి రుచిగా వస్తుంది ప్రతి ఒక్కరు ట్రై చేయండి మనం ఎక్కువ శాతం హోటల్లో కానీ ఫంక్షన్లలో కానీ ఈ విధంగా తింటూ ఉంటాము వాళ్ళు చేసే పచ్చడి ఆ రుచికి ఇది మనం చేస్తే రాదే మనకి ఇంత మంచి రుచి అని మనం అనుకుంటూ ఉంటాము కానీ ఇప్పుడు మనం సొంతంగా మన ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఇంకా లేట్ ఎందుకు మన వీడియోలోకి వెళ్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకుందాం బాండి పెట్టిన తర్వాత కొద్దిగా నూనె వేద్దాం అంటే ఒక చిన్న స్పూను ఓకేనా దాంట్లో ఒక చిన్న కప్పు వేరచెన గింజల్ని అందులో వేసుకుందాం అందులో కూడా చేదు ఉండేవి కాకుండా మంచి తీసుకొని మంచి వస్తుంది వీటిని మనం ముందు ఫ్రై చేసుకోవాలి ఇవి ఎలా అంటే మీద తోళ్ళు పగులు వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు అవుద్ది కాకపోతే మాడకుండా చూడండి ఈ టైప్ వచ్చిన తర్వాత ఒక స్పూను ధనియాలు వేసేసి ఆ తర్వాత ఒక స్పూను జీలకర్ర కూడా అందులో వేసేద్దాం వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీటిని మనం కొంచెం దూరగా వేగనివ్వాలి వేరుచిన పప్పులు ఆల్రెడీ వేగున్నాయి కాబట్టి ఇవి తొందరగా వేగిపోతాయి ఈ టైప్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఓకేనా ఇది చాలా అంటే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి ఎలా చేయాలన్నది అర్థమవుద్ది అవుద్ది ఆ తర్వాత ఇప్పుడు దీంట్లో ఇంకొక స్పూను నూనె వేసి స్పైసీ ఎంత అవసరమో అన్ని మిరపకాయలను వేసుకుందాం నేనైతే ఒక దాదాపు ఒక పదిహేను ఇరవై దాకా ఎన్ని మిరపకాయలు వేసాను ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి ఈ టైపు వేగనివ్వాలి ఈ టైపు వచ్చిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకునేసి ఆ తర్వాత దీంట్లో ఇంకొక స్పూను నూనె వేద్దాం నూనె వేసి కాస్త వేడెక్కనిచ్చి ఒక మూడు టమోటాలని సన్నగా పొడవగా కట్ చేసి అందులో వేసుకునేసి వీటిని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి అంటే టమోటాలు మొత్తంకే బాగా ఈ టైప్లో వాడాలి చూడండి ఈ టైప్ వచ్చేదాకా మనం మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి కలుపుతూ ఈ టైపు వాడనివ్వాలి మిరపకాయలు దాదాపు ఒక పదిహేను ఇరవై దాకా వేసాం కాబట్టి టమోటాలు కూడా ఇంట్లో అంతమందం ఉండాలి ఉంటేనే దానికి పుల్ల పుల్లగా కారకారంగా సూపర్ టేస్టీగా పచ్చడి రెడీ అవుతుంది ఇప్పుడు ఒక రోల్ సిద్ధం చేసేసి దాంట్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వేరుచెన్న గింజలు ఇవన్నీ అందులో వేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బాగా దంచుకోవాలి అంటే పచ్చ పచ్చగా ముందు దంచేసేయాలి ఒకవేళ రోలు అవైలబుల్ లేని వాళ్ళు మిక్సీ జారీలో వేసుకోవాలన్నా కూడా వేసుకోవచ్చు కానీ రోట్లో ఉన్న రుచి దాంట్లో రాదని నేను ఎక్కువ శాతం ఇలా రోట్లోనే వేస్తుంటాను ఓకేనా ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు అన్నింటినీ దీంట్లో వేసేసుకుందాం వేసిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసుకుందాం ఓకేనా సాల్ట్ వేసి ఈ టైప్లో మనం దాని చాలా సాల్ట్ వేసినప్పుడు మిరపకాయలు తొందరగా మెదిగిపోతాయి ఈ విధంగా మెదిగిన తర్వాత ఇప్పుడు వెల్లుల్లి గడ్డని ఒక చిన్న గడ్డని ఈ విధంగా పాయలుగా విడదీసి అందులో వేసి మనం బాగా దంచుకునేసి ఇది చింతకాయ తొక్కు పచ్చి చింతకాయల్ని మనం బాగా ఫ్రెష్గా కడిగి రెడీ చేసి దంచి ఊరబెట్టినది అన్నట్టు ఓకేనా ఇది చింతకాయ తొక్కు అని అంటారు అందరికీ తెలిసిన విషయమే కదా అది దీంట్లో పడితే ఈ పచ్చడికి సూపర్ రుచి వస్తుంది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆ తర్వాత ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న టమాటాలను కూడా అందులో వేసేసుకుందాం వేసిన తర్వాత కాస్త అలా కలుపుకోవాలి కలుపుకునేసి మనం దీన్ని కూడా మెత్తగా దంచేసేయాలి ఇది ఏంటంటే చాలా మంచి రుచిగా ఉంటుంది అన్నట్టు ఈ పచ్చట్లో ఈ చింతకాయ తక్కువ వేసేది చాలామందికి తెలియని విషయం ఈ విధంగా వేసి ఒకసారి చూడండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ దబ్బల్ని అందులో వేసుకుందాం అది నేను కొంచెం కొంచెంగా వేసి మెత్తగా దంచాను ఒక్కసారి వేసిందంటే దోసకాయ దెబ్బలు ఏంటంటే జారిపోతాయి అందుకోసమని ఈ టైప్లో మనం మెత్తగా దంచి ఇలా రుబ్బుకోవాలి దోసకాయలో నీరు శాతం ఉంటుంది కదా సూపర్గా వస్తుంది అన్నట్టు ఈ టైప్ రుబ్బితే అది జిగట వస్తుంది బా చూస్తేనే నోట్లోంచి నీళ్ళు లక్నే వస్తాయి కాలి అది రుబ్బుతుంటే దంచే నేనే ఆగలేకపోయాను అది అంత బాగుంది అన్నట్టు రుబ్బతుంటేనే నోట్లోంచి నీళ్ళు అట్టే వస్తున్నాయి ఒకసారి చూడండి ఎలా ఉందన్నది చూసిన ప్రతి ఒక్కరికి గుడక సేమ్ విధంగా వస్తుంది కానీ తింటే ఎలా ఉంటుంది ఇది తయారు చేసుకొని మనం దీంట్లో కాస్త నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో కానీ తింటుంటే ఏముంటుంది తెలుసా అంత బాగుంటుంది కానీ ఎవరు మిస్ కావద్దు ఇప్పుడు ఇది మొత్తాన్ని ఒక బౌల్లోకి వేసుకుందాం కానీ దీన్ని మాత్రం మిస్ కాకండి చాలా మంచి రుచిగా ఉంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మరొక బాండి పెట్టుకుందాం బాండి పెట్టిన తర్వాత దాంట్లో ఒక రెండు గంటలు నూనె పోసి కాస్త వేడెక్కనిచ్చి ఒక స్పూను తాలింపు గింజలు వేసేసి ఆ తర్వాత వెల్లుల్లి గడ్డని ఇలా ముక్కులు పొడిసి నలిపి అందులో వేసుకుందాం వేసిన తర్వాత ఒక మూడు వెండి మిరపకాయలు వేసేసి కొద్దిగంతా కరివేపాక అందులో వేద్దాం అది మంచి స్మెల్ వచ్చేది తీసుకోండి అన్నిచ్చి కొద్దిగా ఇంగవ ఇంగ పొడి వేస్తే ఆ పచ్చడి రుచి ఎలా ఉంటుంది కదా అంత బాగుంటుంది ఇప్పుడు మనం రోడ్లో దంచిన పచ్చడిని ఆ నూనెలో వేసుకుందాం బాగా కాలే నూనెలో ఓకేనా పూర్తిగా వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టవ్ ఆఫ్ చేసేద్దాం స్టవ్ ఆపిన తర్వాత ఆ ఉన్న వేడితోనే ఈ పచ్చడి బాగా ఉడికిపోద్దాన్న ఇప్పుడు మనం ఒక ఉల్లిగడ్డను తీసుకునేసి మీద రేకులన్నీ ఈ విధంగా విడదీసి కొంచెం పెద్దవిగా ఉంచుకొని అందులో వేసి ఈ టైప్లో బాగా కలుపుకోవాలి ఈ పచ్చట్లో ఎర్రగడ్డ ముక్కల్ని అలా కొరుకుతూ తింటుంటే ఆ రుచి చాలా అంటే చాలా బాగుంటుంది కాబట్టి ఈ పచ్చట్లో ఎరగడ్డలు కొంచెం ఎక్కువైనా కానీ పర్వాలేదు చాలా మంచి రుచినిస్తాయి అన్నట్టు ఇది దేంట్లోకైనా సరే వేడి వేడి అన్నంలోకి కానీ మనం పప్పు చేసుకున్న సాంబార్ చేసుకున్న ఏది చేసుకున్నా వాటన్నింటి పక్కన ఈ పచ్చడి చాలా మంచి కాంబినేషన్ అందుకనేసి ఎవ్వరు కూడా దీన్ని మిస్ కావద్దు చాలా బాగుంది ఇదే పచ్చడిలో వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని తింటే ఆ రుచి మాత్రం చాలా బాగుంది నేను చెప్తున్నాను కాదు అందరూ ట్రై చేయండి